నేను టెస్ట్ చేయగా వస్తున్నాం కాబట్టి పొద్దున నేను తినలే. నేను మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి తినలా. అబ్బా 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 ఆహా అత్త అంటే ఏ ఫుడ్ వీడియో తిన్నాను. నాకు నేనే ఒక మంచి కథ రాసుకోవాలి అని ఒక చిన్న ప్లాన్లో ఉన్నా. అప్పుడు మీరే నా హీరో. సార్ వంట వచ్చా మీకు? వంట కొంచెం వచ్చు. కొంచెం వచ్చండి. ఉప్పు ఇరిగి చాపేస్తారా సార్? మీకు వచ్చా సార్ వంట? పొరపాటు నేను ఉండే ఒక రోజు. ఫస్ట్ అదే ఒక ఇలా పెట్టుకుని వచ్చి అంటే అది కాదు రవి, నువ్వు చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయవా. సంవత్సరాలు ఈ దేశం మాదే మాదే అని ఏలడానికి వచ్చిన ప్రతి ఒక్కడు పత్తాలు లేకుండా పోయాడు. దేనికో తెలుసా, ఈ దేశం మా తల్లి లాంటిది. తల్లిని ఎవడైనా ఏలగలడా? ఏలనిస్తామా? అయితే సేవ చేసుకోవాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అంతేగాని పాలిస్తాం, పంచుకుంటాం, పెత్తనం చేస్తామంటే ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ దేశం మాదే. ఏ దేశ్ హమారా హై, హమారా హై. ఆల్మోస్ట్ నాకు అప్పించిన నా 20 మంది ఫ్రెండ్స్ అండి. అంటే ఎవరి పేరు తెలియలేదు. అడగకుండా కూడా సార్ మీరు సినిమా చేస్తున్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు వేరే ప్యాషన్ ఉంది, సో నేను నీకు హెల్ప్ చేస్తాను ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. నా బాస్ కూడా హెల్ప్ చేశారు. మీకు ఈ మీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇంతమంది మీకు స్పాన్సర్ చేసి ఈ మూవీని బయటిదిరాని ఇంతమంది కష్టపడ్డారు. ఏమండి ఫ్రెండ్స్, అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి. సీరియస్లీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండటం మీ అదృష్టం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ అనే మూవీ మన దగ్గరలో థియేటర్స్కి వస్తుంది. మీరందరూ తప్పనిసరిగా చూసి మన మూవీ టీమ్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ దల్నియ బాలకృష్ణ గారు. మేడం వెల్కమ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ప్రతి చోట ఫుడ్ వీడియోస్ చేశాను. ఈ రోజు మొత్తం పబ్ వీడియో చేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ పబ్ వీడియో సారీ నేనే బగరా దొరికాను వీళ్ళకి. ఫస్ట్ పబ్ వీడియో ఎవరితో చేయాలా అనుకుంటే ధన్య బాలకృష్ణ గారితో అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందని చెప్పి తీసుకొచ్చేసాను. అదేంటి ఎందుకంటే ఆ హీరోయిన్ ఆ అందం ఆ పప్పు ఆయన అంబియన్స్ సూపర్ ఉండాలి మేడం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడే వాళ్ళు రే. ఇనార్బిట్ మాల్ లోకి వచ్చాం. ఇనార్బిట్ మాల్ ఇదిగోండి, అమ్నీషియా స్కైబర్ ఫ్యూజన్, నేను 2 ఇయ్యానంట. లోపలికి వెళ్ళిపోయి మొత్తం టేస్ట్ చేసేద్దాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. మేడం చూడండి అంబియన్స్ ఎట్ట ఉంది, చాలా బాగుంది నైస్ కదా. మేడం ఇక్కడ ఏంటంటే మొత్తం బఫెట్ కూడా ఉంటుంది. మనకి లంచ్లో వాటిలో బఫెట్ ఉంటుంది అండ్ దాంతో పాటు మనకి పబ్ అంబియన్స్ చూడండి. దీనికన్నా అద్భుతం బయట స్కై బార్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో మీ డిపార్ట్మెంట్ ఉంది. అలవాటు లేదండి. ఇవ్వండి. ఎంత పెద్ద ప్లేస్ అబ్బా ఇది? చాలా పెద్దది. ఇది ఓపెన్ బార్, ఓపెన్ మొత్తం స్కై బార్. ఈ అంబియన్స్ చూద్దాం, లోపల చేద్దాం, బయట చేద్దాం. మీరు ఎక్కడంటే అక్కడ చేద్దాం చూడండి ఎట్లా ఉందా. సూపర్ యా, చాలా బాగుంది. రండి అన్న. దీని పేరు ఏంటి అన్న? లెబనీస్ చీజ్ రోల్. లెబనీస్ చీజ్ రోల్ లెబనీస్ చీజ్ రోల్. యాక్చువల్గా ఆకలి ఎక్కువ పొద్దున్న తినక. నేను టెస్ట్ చేయగా వస్తున్నాం కాబట్టి పొద్దున్న నేను తినలే. సీరియస్లీ నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను తినలా. అంటే ఏ ఫుడ్ వీడియో తిన్నాను? ఏ ఫుడ్ వీడియో తిన్నాం మేడం? ఈ వీడియో మన ఇద్దరే చేసేద్దాం. వాళ్ళిద్దరు ఏదో పనిలో ఉన్నా వదిలేద్దాం. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళని వాళ్ళతో పంచుకోవాల్సి వస్తుంది. ఏం మళ్ళీ పంచుకునేంత ఫుడ్ ఉంది ఇక్కడ. మీరు ఓన్లీ వెజ్ అన్నారు కాబట్టి మీతో వెజ్ రవ్వర్మ గారు నాన్ వెజ్ అంటా. రవ్వర్మ గారు నేను నాన్ వెజ్ తింటాను. వాళ్ళు ఎక్కడో లేరు, అక్కడే ఉన్నారు. రెండు వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారు? రండి మేడం. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఇంకో స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతుందా? నన్ను లేకుండా ఇంకో స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ. చీటింగ్. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ మీరు? ఏమో మీతో పచ్చని చెప్పిస్తారంటే ఫుడ్ వీడియో అన్నారు. మనం వీడియో కూడా స్టార్ట్ చేయలేదు ఇంతవరకు. మేము అక్కడ ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఫుడ్ కూర్చో. నేను ఆల్రెడీ సగం తినేసారు చూడండి. అయ్యో నేను ఒక ముక్క కూడా ముట్టుకోలేదు సార్. హీరో గారు, రవ్వర్మ గారు నేనే. ఇంతవరకు వీడియో స్టార్ట్ చేయకూడదు చేయలేదు. వాళ్ళు అప్పుడే లంచ్ స్టార్ట్ చేసేస్తారు. నా ఆకలి స్టార్ట్ అయ్యి 18 ఏళ్ళు అయింది. ఆకలి ఎప్పుడు తీరది సార్ కదా. సో ఆకలి వస్తానే ఉంటాం, మనం చేస్తూనే ఉంటాం. సార్ అంబియన్స్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ? సూపర్ గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇదిగోండి.
ఆ పక్కన ఏంటంటారు దాన్ని కేబుల్ బ్రిడ్జ్ ఆ ఫౌంటైన్ ఉండదు మనం ఒక గంట లేట్ అయింది అనుకోండి ఇక్కడే ఫౌంటైన్ కూడా పైకి లేచిద్ది సార్ మీరు నాన్ వెజ్ తింటారు అయిపోట అద్భుతమైన నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించండి మీకోసం మనం అక్కడ షిఫ్ట్ అయిపోతాం రామ్ గారు మీరు ప్యూర్ వెజ్ కదా ఎందుకు హీరోయిన్ గారు వెజ్ అని వెజ్ అలా లేదండి మామూలుగానే వెజ్ సరే వాళ్ళిద్దరికి వెజ్ ఇచ్చాను కూడా నాకు ఓకే కానీ ఏదో ఈ మధ్య హీరోలు ఎలా ఉన్నా పర్లేదు క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం లేకపోతే ఒక విలన్ మాత్రం బాగా ఒక అండలయ్యి ఉండి అయ్యి అన్ని కోరికలు ఉంటాయి మళ్ళీ మాకు సన్నగా ఉండాలని కోరిక ఉండాలి వాళ్ళకి గట్టిగా ఉండాలి మాకు అరే ఆయన తేజ గారి డ్రెస్ ఎందుకు మీకు రణవీర్ సింగ్ ఫ్యాన్ మీరు పూల రంగాడు పూల రంగాడు బాగుంది క్యూట్ గా ఉంది మీకు నిజంగా బేసిక్ ఏంటంటే ఇది బిగ్ బాస్ అప్పుడు నేను పెట్టుకున్న ప్యాటర్న్ బిగ్ బాస్ హౌస్ లో అందరూ మంచిగా పోయి మంచి మంచి డ్రెస్లు వేసుకుంటారు డిజైనర్ డ్రెస్ వేసుకుంటారు మన కోట్లు సూట్లు అవి అలవాటు లేవండి కొత్తగా ఉండాలి షార్ట్ ఇవి వేసుకుని పోతా సర్లే మనం కూడా డిఫరెంట్ గా ఎట్లా ఉండాలని ఆలోచించింది పైన కింద సేమ్ పెట్టేద్దాము ఏదైతే రైతు అని చెప్పి ఈ ఆలోచన వచ్చి ఇది పెట్టేసా బాగుంది ఫస్ట్ ఎపిసోడ్ లో నాకు సార్ అసలు అది ఏంటో ఈ కాస్ట్యూమ్ ఏంటి నువ్వు భలే ఉన్నావు అన్నారు ఇక అప్పటి నుంచి కన్ను బాగుంది అస్సలు నో ఛాన్స్ వెజ్ అండి అది ఐ డోంట్ వాంట్ టు అరే ఏంటి ఇక్కడ పెట్టేసారు వేరే అన్ని ఇక్కడ రాస్తారనే ఆవిడా ఏంటిది సరే కానీ సార్ అక్కడికి ఓకే యూజువల్లీ సాలెడ్ నచ్చదు కానీ బాగానే ఉంది మిమ్మల్ని ఇక్కడ సరదాగా కలిసి అక్కడ సెట్ చేద్దాం అని ఆడపోయాను కట్ చేస్తే ఇక్కడ మా వాళ్ళు కెమెరాలు ఇటు తిప్పేశారు ఇక్కడ ఎక్కడ వీళ్ళు కంటెంట్ చేస్తున్నారులే అదే కదా అక్కడికి వెళ్దాం దీని పేరు ఏంటన్నా గలౌటీ మష్రూమ్ గలౌటీ అది బ్రోకలీ మీ పేరు కాదన్నా దీని పేరు ఇది లెబనీస్ చీజ్ రోల్ సార్ బ్రోకలీ చీజ్ కావాలి మష్రూమ్ గలౌటీ డన్ లెబనీస్ చీజ్ రోల్ ఇదేదో చైనీస్ రెస్టారెంట్ లో ఉండేది ఏమో స్ప్రింగ్ రోల్ అంటున్నాను నేను వెజ్ రోల్స్ లాగా ఉన్నాయి ఓ వావ్ వాట్ ఎ వావ్ నేను ఇంటర్వ్యూ చేయనబ్బా అమౌంట్ టు ఈట్ విచ్ వన్ దట్ వన్ అది వెజ్జా అబ్బా వెజ్జే వెజ్ వన్ అని చెప్పేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవివర్మ గారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ నాకు కూడా ఎందుకు సార్ కావాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ ఉంటాను సినిమాల్లో మీ చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి ఆ డైలాగ్ ఇని ఇని అని అని చాలా సేల్ అయిపోయింది లేదు సార్ నేను నా చిన్నప్పటి నుండే చూస్తున్నాను సార్ గుడ్ 18 సార్ స్టిల్ యంగ్ నేను పబ్లిక్ కాలేజ్ తీసేసి 20 ఇయర్స్ బ్యాక్ నా సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు ఇన్ని చాలా మూవీస్ చేశారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు ఓకేనా ఈ మూవీ ఓకే చేయడానికి మీకు పర్టికులర్గా సార్ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీరు ఈ క్యారెక్టర్ నేను చూశాను ట్రైలర్ చూశాను ట్రైలర్లో మీది మొత్తం రగ్గడ్ లుక్ ఐ మీన్ ఆ లుక్ మేము చూసినప్పుడు బేసిక్గా ఈ క్యారెక్టర్ ఓకే చేయడానికి మీకు ధన్యవాద కృష్ణ ఉంది కాబట్టి అది హీరో గారు చెప్పే ఆన్సర్ యాక్చువల్గా సార్ అప్పటికి తెలీదు మీరు ఉన్నట్టు ఓ అది ఒప్పుకునేవాడు కాదు అప్పుడేనో కానీ మామూలుగానే అంటే ధన్యత ప్లస్ ఉంది ఏంటంటే జనరలీ తను ఏదైనా హీరోయిన్లో ఓకే చేసుకుందంటే దానికి ఎంతో కొంత స్టోరీ ఉంటుంది తన సెలక్షన్ ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి ఇలాగా ఒక నలుగురు సెలక్షన్ బాగుంది అంటే ఆటోమేటిక్గా మాకు కూడా అరే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా అని వెళ్తాం మామూలుగా కానీ ఈ పర్టికులర్ సినిమాలో నన్ను కాంటాక్ట్ చేసింది డైరెక్టర్ గారు కాదు ఈ మహానుభావుడు సూర్య గారు ఈయన ఈరోజు మామూలుగా లిటరల్లీ ఇక్కడ ఉంటాను కూడా కారణం ఈ మనిషి చాలా కష్టపడ్డాడయ్యా అంటే అందరూ అంటారు జనరలీ చాలా కష్టపడ్డామండి కష్టపడి చేసాం ఇవన్నీ ఓకే కానీ మనిషి షేక్ అవ్వకుండా తన మీద తన మోస్ట్ డేరింగ్ వెతుక్కుని చాలా డేరింగ్ చాలా బోల్డ్ స్టెప్ చాలా బోల్డ్ స్టెప్లు అన్నీ వేసి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళని అలా ఊహించుకుంటారు అంటే మనం ఎలా ప్రజెంట్ అవుదాం లైఫ్లో హీరోలా ఎలా ఏ హీరో కొంతమంది కామెడీ లేకపోతే నెక్స్ట్ డోర్ నేబర్లా ఉండొచ్చు నానిగారు ఇంట్రడ్యూస్ అయినట్టు అది సినిమా మన ఇంద్రగంటి గారిది అష్టాజమ్ ఇస్ వెరీ కామిక్ నైస్ యూనో తక్కువ బడ్జెట్లో డీసెంట్గా మంచి స్టోరీ అది ఒక రకం ఈయన
ఆయనలో ఉన్న హీరోయిజం అంతా బయట పెట్టేద్దాం అని. యాక్షన్ ప్యాక్డ్ డాన్స్లు ఇవన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ముందేమీ చేయకుండా విషయం ఏంటంటే బాగా చేశాడు, అది విషయం. అందరూ చేస్తారు కానీ చాలా బాగా చేశాడు. సో కానీ అంటే దాని జోక్లు తీసేవనుకో, చూసేవాడు కూడా జోక్ అనుకుంటాడు కాదంటే పాపం సీరియస్ గానే చాలా బాగా చేశాడు. సో చూస్తే మీకు అది అనిపిస్తుంది ఆటోమేటిక్లీ. ఒప్పుకోవడానికి కారణం ఇతనే సింపుల్ గా అవుట్ రైట్. బేసిక్గా మామూలుగా ఇప్పుడు సార్ చెప్పిన క్వశ్చన్ నేను యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను. ఫస్ట్ మూవీ ఇలా ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు నిజంగా బాయ్ నెక్స్ట్ డోర్ కనెక్ట్ అయ్యేది మీరు దేశభక్తికి సంబంధించింది దట్టు యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ మూవీకి సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటి సార్? నా ట్రైలర్ చూసి ఏంది ఎగరేస్తున్నాడు ఏంది కుర్రాడు అనుకున్నా. సీరియస్లీ చాలా బాగా కష్టపడ్డారు, కనపడుతుంది కష్టం మొత్తం ట్రైలర్లో కనపడింది నాకు. అందుకని నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ జోనర్లకు రొటీన్ అయిపోయిన ఉద్దేశం అండి. యాక్చువల్గా విలేజ్ లవ్ స్టోరీలు, లైటర్ విన్ సబ్జెక్ట్స్, రొమాంటిక్ కామెడీస్, అందుకనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి యాక్షన్ ప్యాక్డ్ డన్ పాట్రియాటిక్ జోనర్లోకి వెళ్ళాం. సూపర్ సార్. మీరు నుండి ఏం తింటలేదు? ఇది తింటున్నా సార్, తింటున్నారా బ్రోకర్? ఓకే డన్. బాలకృష్ణ గారు సడన్ గా బాలయ్యబాబు కంటిన్యూ అవుతుంది బాగుంది బాగుంది సూపర్ ఉంది మధ్యలో కలిసి పుడ్డా. ఇది చికెన్ బైటీ, అది చికెన్ అన్న. మీరు తినండి, హ్యాపీ తినండి. చాయ్ గ్లాస్ లో ఉందా కాబట్టి టీ చాలా బాగుంది అబ్బా. ఇది ఏదో చేస్తారు ఇందాక అదేదో మధ్యలో తీసుకుందాం అనుకున్నా. అయితే బాలకృష్ణ గారు ఓకే, మీకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం నిజంగా ఇందాక ఏంటని అడగాలని క్వశ్చన్ అన్ని సారే నాకు ముందు లీడ్ ఇస్తున్నట్టు అన్ని ఇచ్చేసారు. మంచిదే కదా మీ పని, ఈజీ చేస్తున్నారు, ఈజీ అయిపోయింది నాకు కూడా. సీరియస్లీ మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ మీరు ఓకే చేసే మూవీస్ అన్ని కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. బేసిక్గా ఇలాంటి ప్రతి ఐ మీన్ చాలామంది హీరోయిన్స్కి ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అరుదు. మీరు ఎందుకంటున్నారండి చెబుతున్నారండి, మీరు చేసిన ఏ జానర్ అయినా ఏ మూవీ అయినా మీకంటూ మీ క్యారెక్టరైజేషన్ క్లారిటీగా ఉంటుంది దాంట్లో, అండ్ మూవీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూసే వరకు మాకు అనిపిస్తుంది. అదే అదే మీరు అది ముందు నుంచి అనుకోని చేస్తారా లేకపోతే స్క్రిప్ట్ లో వస్తాయి మీ దగ్గరికి? లేదు, ఈ స్క్రిప్ట్ లో కూడా కొంచెం తక్కువ ఉండేది నాకు క్యారెక్టర్, ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే చేస్తానన్న ఆయన పాపం. నిజంగా డైరెక్టర్ నేను వచ్చినాను కాబట్టి ఐ గాట్ ఆన్ బోర్డ్ కాబట్టి ఒక 3-4 సీన్స్ ఎక్స్ట్రా రాశారు. నాకు ఏదైనా చేస్తే మంచి నాకు పర్ఫార్మెన్స్ గా ఏదో ఒకటి కావాలి, లేకపోతే వేస్ట్ చేయాలి, నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్ లో మీకు ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని మీకు అనిపించింది ఒక 2 చెప్పండి. లేదా ఇప్పుడు సెలెక్ట్ చేయమంటే కష్టం అవుతుంది కానీ? లేదు, అంటే చాలా ఉంది, కొన్ని జనాలకి వెళ్ళింది, కొన్ని నా కోసం నేను చేసుకున్నాను, వెళ్ళలేదు సినిమాలో. బట్ ఫస్ట్ సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా చేశాను కిషోర్ తిరుమల సార్తో, ఆయనతో నేను శైలజ కూడా తర్వాత చేశాను. బట్ సెకండ్ హ్యాండ్ అనే సినిమా నాకు నేను చాలా ఇష్టపడి కష్టపడి చేశాను, అంత వెళ్ళలేదు బట్ గుడ్ క్రిటిక్స్ అంతా చాలా హ్యాపీ అయ్యారు. ఏది చేసినా ఇప్పుడు సీతమ్మ నాకు నా లక్ ఏమో సీతమ్మ వాకిట్లో చెప్పిన ఒక్క డైలాగు 10 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు గుర్తించుకొని చెప్తున్నారు. ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు, ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు, మరి నా తర్వాత 20 సినిమాలు చేశాను దాని గురించి మాట్లాడాలి అంటే అలా నాకు వచ్చింది. ఇప్పుడు నేను శైలజలో కూడా అమ్మాయిలం ఏం చేస్తారు, జెన్యున్ గా లవ్ చేయడం తప్ప నాకు ఇంకేం తెలుసు అన్నట్టు ఇలా ఇలా నాకు అంటే హ్యాపెండ్ డెస్టినీ ఫేట్. బట్ అదర్ దెన్ దట్ ఐఎమ్ అ స్టేజ్ యాక్టర్. చిన్నప్పుడు చాలా నాటకాలు చేసేది లైఫ్ లో కాదు స్టేజ్ లో డైలాగ్ డెలివరీ స్పేసింగ్ కరెక్ట్ చిన్నప్పుడు చాలా అది చేశాక నాకు పర్ఫార్మెన్స్ మీద ఒక లవ్ అంటే ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు డూ బెటర్ సీన్స్ అని తీసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకోవడం కుదిరింది అనమాట. ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే నాకు ఈ డ్యాన్స్ గ్లామర్ రాదు కాబట్టి నేను చాలా పూర్ అందులో. అదేంటండి సుతను తెలిసిపోతుంది గ్లామర్ అంత లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటా. మేడం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? మేడం ఎంఏ ఇన్ ఫిల్మ్ స్టడీస్.
ఇన్ ఫిల్మ్ స్టడీస్ సార్. ఆవిడ ఏడీగా కూడా వర్క్ చేశారు చాలా మూవీస్కి. సీరియస్లీ నాకు తెలియదు ఇది ఓ కొత్త జోనర్ టచ్ చేస్తున్నాయి ఇప్పుడు మనం. నాకు నాకు నేనే ఒక మంచి కథ రాసుకోవాలి అని ఒక చిన్న ప్లాన్లో ఉన్నా. అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఆ ప్లాను, కానీ ఉంది. అప్పుడు మీరే నా హీరో. ఏదైనా బొడ్డ క్యారెక్టర్ ఉంటే చేసుకుంటాను మేడం ఆ మూవీ. ఈ హీరోలు అవన్నీ మాకెందుకండి, ఎలా కష్టపడుతున్నాను వేరే చూడండి. సిక్స్ ప్యాక్ అంటే ఇది చూడు. కాదు ఈ సినిమాలో ఆయన ఆర్మీ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు బాబోయ్ ఎంత కష్టపడ్డాడో పాపం, అసలు తినకుండా ఒక మొత్తం రోజు ట్రైనింగ్, షూటింగే ట్రైనింగ్, పరిగెడతానే ఉన్నాడు గ్రౌండ్ లో, పరిగెడతానే ఉన్నాడు. నిజంగా నాకు ఆ సీన్ ఒకటి బాగా నచ్చింది. ఏవో ఒకదానికే పడిపోతుంది ఇంకెట్టయ్యారు మొత్తం. అలా ఆవిడ అన్న తర్వాత ఎక్కువ కష్టపడ్డారు. ఎన్ని పుషప్స్ చేయగలరు సార్ మీరు? ఆవిడ లేకపోతే ఒకటి కూడా చేయలేదు. ఇదేంది ఇప్పుడు ఒక కాంపిటీషన్ పెట్టుకో, రవి సార్ సూర్య తేజ ముగ్గురు ఎన్ని పుషప్స్ చేస్తారు అనేది కాంపిటీషన్. అందరి దగ్గర మీరు ఉండాలని అనుకో ఆయన ఏం చేస్తారు సార్? చేద్దాం ఇది. వాళ్ళిద్దరు ఈజీ అవుతుంది, నాకే కొంచెం కష్టం, మీకే కష్టం అయితే నేను వస్తే కదా. అలా అయితే నేను హీరో చేసేవాడిని. అసలు మాకు పుషప్సే కావాలి. వెంకీ సినిమాలో మన భరత్ నాకు ఆ పుషప్సే కావాలి అన్నా. ఓకే నెక్స్ట్ మీకు ఇదిగోండి, అది కూడా మన చికెన్ ఐటమే రెండు, అది లాగని చెప్తా మీరు నుండి. నేను ఒక్కనే ఉన్నాను చికెన్. నేను కూడా సాలెడ్ తింటలేదు కానీ నువ్వు ఏడు తింటున్నావు సాలెడ్ అది చికెన్ ఉంది అన్న దాంట్లో. అయితే ఓకే తీసుకోండి పెట్టింది సార్. ఓకే ఐ విల్ టేస్ట్ ఓన్లీ చికెన్. ఇదే మరి నేను హెల్దీ ఫుడ్ తిన్నాను సార్, అసలు అలవాటు లేదు. చాలా బాగుంది అన్న. దీని పేరేంటన్నా? బార్బిక్యూ సలాడ్. సోబరో మేడం గారికి వచ్చాడు ఆల్రెడీ ఇచ్చాము. బాగుంది చాలా బాగుంది అన్న. మాకు కూడా నాన్ వెజ్లో చికెన్ ఏమి, నాన్ వెజ్లో చికెన్ ఏదన్నా బాగుందా? నాన్ వెజ్లో బిర్యానీలు తీసుకురండి సార్. తెప్పించేయండి సార్ హ్యాపీగా. సార్ ఆ పైట్ తిన్నారా? పౌట్ సాలన్ ఉందా? మిర్చి సాలన్ ఉందా? మిర్చి సాలన్ ఉందా? తెప్పించండి బాస్. అది ఇండియాలో బెస్ట్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ. సీరియస్లీ అలాగా ఓకే అన్నా. సార్ ఏదైనా రమ్మను ఇబ్బంది ఏమి లే. అయినా ఇది ఇది ఏదో ఇది అనుకోకండి, కాక్టైల్ జస్ట్ వాటర్ మెలన్ జ్యూస్ అంతే, వితౌట్ ఐస్, వితౌట్ షుగర్. ఎవరు అడగండి అని చెప్తున్నారు. నేను చెప్తున్నా క్లారిటీ. తర్వాత రెడ్ సర్కిల్ వేసి ఏ అమ్మాయి తాగుతుంది అంటే బార్ తీసుకొచ్చి మంచిదైంది. ఎందుకు తెలుసా, నేను చేసిన 2 సూపర్ హిట్ సినిమాలు నేను షార్ట్స్ తీసుకునే సీన్, ఒకటి రాజారాణిలో నయనతార గారితో అట్లా షార్ట్స్ తీసుకొని పార్టీ చేయడం ఓపెనింగ్ సీన్ అనమాట. అది చాలా చాలా ఫేమస్ అయింది. చాలామంది వచ్చి అడిగారు ఇది నిజమైన టకీలా షార్ట్సా వాటరా అన్నట్టు. ఇంకొకటి నేను శైలజాలో తాగి ఈ డైలాగ్ చెప్పాలి, అందుకే అమ్నిషియా నాకు సెట్ అయింది. చిన్నప్పుడు స్పూన్ తీసుకెళ్ళిపోతే సరిపోయింది స్కూల్ కి. అందరి టిఫిన్ బాక్స్ ఉన్నా లేకపోయినా స్పూన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది చూస్తుంటే అలా అనిపించింది. ఇదిగో 1 నడుపుతా ఉంటాయి కదా, పక్కన బాక్స్ లేపేస్తా ఉంటాం. వాడు ఓపెన్ చేశాడు, వాడు బాసులు ఏమంటుందో వాడికే తెలియదు. మొత్తం మనమే తినేస్తున్నాం సార్. అది నా ఇది సార్ డన్. ఫ్యూజన్ ఫ్యూజన్ అంటే ఫ్యూజన్ 9 అదే పేరు కదా. ఫ్యూజన్ 9 అన్ని ఫ్యూజన్ సార్. మీకు నాన్ వెజ్లో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ అండి? అలా కాదు, నీ 365 డేస్ ఈ ఫుడ్డే నేను తినగలను. ఎగ్ ఎగ్ సూపర్ సార్. మన కూడా గుడ్డే బిగ్ బాస్ అందరు గుడ్లు నేను తినేవాడి, అందుకే హెల్మెట్ చేసి నాకు పెగ్గ అవసరమే లేదు. అందరు వీడియోలో వద్దా అంటున్నారు, నేను బయట కూడా వద్దంట. సార్ హీరో గారు మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? ఇక్కడ కాదు సార్, మామూలు జనరల్ అడుగుతున్నా. దాంతో బాడీ పెంచు వంట మీకు వంట కొంచెం
కొంచెం వచ్చండి, ఉప్పు విరిగి చేపేస్తారా? అలా కాదు, మరి కొంచెం వచ్చేయండి. మ్యాగీ మేకింగ్, హాట్ బటర్ బాయిలింగ్, ఉప్మా. ఎవరు తింటారు సార్? ఉప్మా అందరూ తింటారు, తినగలిగేలాగే. సార్ మీకు వచ్చా సార్ వంట? నాకు ఇప్పటికీ గుర్తుంది, అప్పుడు చేశారా? యూనివర్సిటీ టైంలో ఒకసారి నేను వంట చేసిన తర్వాత నా రూమ్మేట్ వచ్చి, అంటే నువ్వు కనీసం చేసిన తర్వాత ఒకసారి రామ్ నేమాలని ఓ మనిషి ఉన్నాడు, ఇప్పుడు చూస్తారు డెఫినెట్గా కనెక్ట్ అవుతాడు, చాలా బాగుంటాడు తను. పొరపాటు నేను ఉండే ఓ రోజు ఒక ఇలా పెట్టుకుని వచ్చి, అంటే అది కాదు రవి, నువ్వు చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయవా, ఎలా చేస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ తప్పుడప్పుడు మళ్ళీ వాడు వాడతాను, వాడు ఆయనే వండుకున్నాడు, వాడే వండి మాకు కూడా పెట్టాడు. ఇక అప్పుడు డిసైడ్ ఫిక్స్ అయిపోయారు మనకూడదని. ఇంకోటంటే నా వైఫ్ కూడా పక్కే అపార్ట్మెంట్ అనమాట, అప్పుడు నుంచి అక్కడ తింటు మా ఎప్పుడు వండాల్సి, ఎప్పుడు వండాల్సిన అవసరం పడలేదు. నా పక్క అపార్ట్మెంట్ లో అందరూ ఆంటీలు ఉన్నారు. అరే స్టూడెంట్లు కాలేజ్, అది కాలేజ్ స్టూడెంట్లు డామ్ అంటారా, ఎవ అంటారు హాస్టల్ అనుకో. హాస్టల్ లో పక్కన అమ్మాయి ఎందుకంటారు సార్ రూమ్ లో? అదే ఓన్లీ బాయ్స్ హాస్టల్ ఉండదండి అక్కడ, మామూలుగానే ఉంటది. ఎవరు? అమెరికా. అమెరికానా? ఇప్పుడు అమ్మాయిని పట్టాలంటే అమెరికా దాకా ఏం పోతాం లేదు. మేడం మీరు ఎక్కడ ఉంటారు? నేనా? చెన్నై. అబ్బాయి చెన్నై కూడా చెన్నై కూడా కష్టమే. సరే ఇక్కడ దగ్గర ఉంటే చూసుకుంటా కానీ. మేడం మీకు వచ్చావంట? సీరియస్లీ ఎక్స్ట్రాడినరీగా చేస్తాను. ఇదేదో ముందే చదివితే మూవీ నేమో బాలకృష్ణ గారు వంట తిన్న అని చెప్పి టైటిల్ పెట్టేసుకుని నాకు చెప్పండి. జై బాలయ్య అని మూవీలో కూడా ఉంది సార్, రెండు మూడు చోట్ల. జై బాలయ్య, ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళా దట్ ఇదిగోండి, ఇక్కడ నైట్ కూడా క్లోజ్ చేసేయడానికి రండి. అదే అనబడింది, అదే అనబడింది. ఇప్పుడు ఏంటో అమిషన్ స్కైబర్ మరి అట్నే ఉండదు ఇక్కడ. మేడం సీరియస్లీ మీరు బాగా ఏది బాగా కుక్ చేస్తారు? నేను మంచి తమిళనాడు స్టైల్ సాంబార్. తమిళనాడు స్టైల్ సాంబార్? సాంబార్ ఇది అంటారు, ఏమంటారు, మోర్ కొళంబు పెరుగు, సంథింగ్ మోర్ కొళంబుని వచ్చి ఏదో అంటారబ్బా తెలుగులో, పులుసు కాదు కాదు నువ్వు పులుసు ఆవకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, కొళంబు. ఇక్కడైతే ముద్దపప్పు ఆవకాయ, ముద్దపప్పు కుక్కర్ లో పెడితే ఆన్ చేస్తే అదే పప్పు అయిద్దండి కదండి, దాని మనతం ఏముంది? మీరు అటు పెట్టండి మేడం, అన్న ఏడు ఉంటే నేను అడుగుదాను సార్, ఉంటే కనుక తెప్పించేద్దాం ఇక్కడ కూడా. సార్ నెక్స్ట్ నాకు సినిమా గురించి ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఫస్ట్ డైరెక్టర్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ రెండు కూడా కరెక్ట్. జనర్ ఇరవై ఆరు ఏంటిది? ఇది తాగొచ్చు ఆయన ఎవరికి తెచ్చారు? నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్ ఒకే క్వశ్చన్ వీళ్ళందరూ తర్వాత అడుగుదాం. ఫస్ట్ జాన్ 26న సినిమా రిలీజ్ అవుతుంది, తేజ గారు చదువుతున్నాడు, తీసుకొచ్చి ప్రమోషన్ చేస్తున్నాడు, ఓకే అంతా ఫైన్. 26వ తారీఖు రిలీజ్ అవుతుంది మీ సినిమా, చూడాలి, ఎందుకు చూడాలి అంటే టూ రీజన్స్ నాకు చెప్పండి సార్. అండ్ మా కెమెరామెన్ గారు అడిగితే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఒక ఇంటర్లేనికి ఒక మెసేజ్ ఉందండి యాక్చువల్గా. ఏ చెప్తున్నాను వినండి సార్, ఏ దిస్ ఇస్ టూ మచ్ యా, నేను చెప్పను. ఏ సార్ని సినిమా అంటే ఒక మంచి మెసేజ్ ఉంది, మంచి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూసిన తర్వాత. కానీ సార్ ఏ మీల్ తింటలేడా, ఎంత తెచ్చుకోవచ్చు ఏం తింటారు సార్? మనం తినాం సార్, చూపిస్తాం. తినిపిస్తారు? చూపిస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డే, మా కంటెంట్ కూడా ప్యాట్రియాటిక్ కంటెంట్ అండి. సో అన్ని జోనర్స్ వాళ్ళకి సినిమా నచ్చుతుంది, సో తప్పకుండా థియేటర్లోనే చూడండి, సినిమా మిస్ కాకండి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది, లాస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా గూస్ బంప్స్ ఫీలింగ్స్ అయితే మీకు వస్తాయండి. అండ్ సినిమా చూసిన తర్వాత పైసా వసూల్ తప్పకుండా,
సో 100కి 60 మందికి సినిమా నచ్చితే సినిమా హిట్ అని దిల్రాజు గారు చెప్పారు. మా సినిమా 100కి 70 మందికి నచ్చుతుందండి. అయ్యి కొట్టు మరి. సో తప్పకుండా థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. డన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అమ్నిషా స్కైబార్లో మన నాన్ వెజ్ అండ్ వెజ్ స్టార్టర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మేము బిర్యానీ మీద దాడి చేయడానికి రెడీగా అయ్యాం. నేనైతే వెజ్ మేడం గారు మేడం కోసం వెజ్ పెట్టించుకున్నా. సార్ రెండు పెట్టాను, రెండు పాతి. అండ్ నెక్స్ట్ సార్ వెజ్ సలాడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యాక్చువల్లీ మీకు మ్యారేజ్ అయిందండి కదా, సొత్తం అలాగే ఎంకున్నారు మీరు? ఇంకా మ్యారీడ్ కాదే? 7 ఇయర్స్ అయింది సార్. 7 ఇయర్స్ అయిందా మ్యారేజ్? అంటే యంగ్ ఉంటే మ్యారేజ్ చేసుకోకూడదా? అలా అని కాదు, అంటే యంగ్ ఏజ్ అంటే టీనేజ్ సార్. టీనేజ్ కదా, బాల్య వివాహాలు అట్లాంటివి కదా. నేనైతే యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా తేజ అన్న, నేను ఎలానో నమ్మరు సినిమా గురించి చేసి చెప్పినా నమ్మరు, అది ప్రాబ్లం. ఇదిగో నువ్వు స్టార్టింగే ఓ కామెడీతో లేకపోతే అబద్ధాలతో స్టార్ట్ చేయక. ఏంటంటే ఇది అన్యాయం కాకపోతే టీనేజ్ అంట, టీనేజ్ ఇంకా నయం, టీనేజ్ కుర్రాళ్ళు ఫీల్ అవుతారు ఇప్పుడు. సరే ఓకే డన్. మీకు మీ వైఫ్ ఏదో కండిషన్స్ పెట్టిందండి సార్ మూవీలో వేయడానికి? యాక్చువల్గా నా పెళ్ళి అయ్యే టైంకి సినిమాలు చేయడం దానికి ఇష్టం లేదు సార్. మీదిలో మ్యారేజ్ సార్? మ్యారేజ్ మ్యారేజ్. ఓకే. తను సినిమా లాంటి ఇష్టం లేదు సార్, ఇంక సినిమా చేయండి అని చెప్పి కండిషన్తో పెళ్లి చేసుకుంది. కానీ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, తను ఎలా ఒప్పించాలో తెలీదు. 5 ఇయర్స్ అయిపోయింది సార్. తర్వాత లాక్డౌన్ వచ్చింది, 1 మంత్ జాబ్ ఉండదు, జాబ్ లేదు, లీవ్. కాబట్టి ఇంట్లోనే యాక్టింగ్ చేశాను. నా ప్యాషన్ చూసి సరే చెయ్యండి, కానీ నాకు ఒక 2 కండిషన్స్. 1, సినిమా ఫ్లాప్ అయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. 2, జెన్యూన్ లిప్ గ్లాస్ పెట్టకండి. అదే కండిషన్ మీద ఓకే చెప్పి ఓకే చెప్పింది. సో మధ్యలో సేఫ్ ఇలాంటి రూల్స్ పెట్టిన పాపకి నేను థ్యాంక్స్ చెప్పండి. సో అందుకనే నేను స్ట్రిక్ట్లీ నో టు లిప్ గ్లాస్ అండి. అంటే నాకు తను కొంత సపోర్ట్ చేసింది, తనే నేను కొంత చేయాలి, రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. స్వీట్ స్వీట్ అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం, అది రిలీజ్ అవ్వలేదు. ఒక్క నిమిషం అంటే పొరపాటున అలాంటి సీన్ చేస్తున్న యాక్టర్లు అందరూ కూడా వాళ్ళ 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 స్పౌజ్ని రెస్పెక్ట్ చేయనట్ట? అలా ఏంటి, అలా ఏం లేదు కదా. ఇప్పుడు ఫ్రీలైలర్ గారు చేయనన్నారు, లిప్ లాక్ చేయను అన్నారు, అది ఆవిడ ఉద్దేశం, అది ఆవిడ రిస్ట్రిక్షన్. ఏదో లాగే అంతే. సో రీసెంట్గా ఒక మూవీ చేశాను మధ్యలో, ఈ మూవీకి ముందు, అది రిలీజ్ అవ్వలేదు. అందులో గోవాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ చేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 4 మంత్స్ మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వెళ్ళింది. ఆల్మోస్ట్ అయ్యో ఇది సినిమా యాక్టింగ్ అంటే తను అర్థం చేసుకోదు. సో అందుకనే కొంత తగ్గి చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే మీరు మీ వైఫ్కి ఇచ్చిన మాట కోసం లిప్ లాక్ కూడా ఆపేసారు? లేకపోతే లేకపోతే అండర్లైన్ లేకపోతే ఏం లేదు. ఏంటి నువ్వు అంత మాట అనే సార్, ఇదే కదా చెప్పింది కాబట్టి ఆగాను, లేకపోతే అని మీరే అన్నారు. సరే సార్, డైరెక్టర్ మిహిర్ రామ్ గారు, మిహిర్ రామ్ గారు అంత మిహిరామ్ మిహిరామ్ రామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే బ్రదరు అంతకుముందు ఒక మూవీ చేశారన్నారు. అండ్ మీరు కూడా తేజ గారు స్టార్ హంట్ లో సెలెక్ట్ అయ్యారు 2008. ఇది థర్డ్ క్లాస్ అన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్, ఆయన వెళ్ళిపోయా చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే నేను వెళ్ళా. సరే ఓకే ఓకే. 2008 కేక మూవీ, అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో చేయాలని ఓయమ్మ తపన అది అందుకే ఈరోజు ఎక్కడదాకా వచ్చారు సార్? సీరియస్లీ సార్, రామ్ గారి గురించి సార్. రామ్ గారు నాకు అక్కడే పరిచయం అండి, తేజ గారి దగ్గర ఏడీగా వర్క్ చేసేవాళ్ళు, అప్పటి నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచి మూవీ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మా ఇద్దరికి చెప్పు గారు రండి సార్. సార్ రండి, థ్యాంక్ యూ. బస్ 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 థ్యాంక్స్. చెప్పు గారు తెలుగు వచ్చా సార్? నో సార్, ఓన్లీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నాకు వద్దాను అక్కడ పెట్టేసి. వాట్స్ యువర్ నేమ్? సార్ ఫ్రాన్సిస్ సార్. ఫ్రాన్సిస్ సార్ ఎక్సలెంట్ ఫుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? ఫ్రమ్ కాల్కటా. కాల్కటా, ఎక్సలెంట్ ఫుడ్. సెటిల్ ఆల్రెడీ. ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్? మోర్ దెన్ 40. మోర్ దెన్ 40? మై గాడ్. ఏజ్
Sir, you watch Telugu movies, sir? I watch. So you'll watch our movie also. 26 hour movies release. Please watch. 26. Thank you so much. Sir. Movie Ram is going to release. Our hero Surya garu. Janya Balakrishna garu. Nice to meet you. One of our lead actors. Ramvarma garu. And host Testi. I will tell all my friends, Telugu friends. Definitely. Super nice food, sir. Thank you. Excellent food, excellent food. Pizza, you can thank enjoy you. Then, so. Thank you so much. Okay. Yeah, we in the end, we will close with it. Yeah, dessert le da? Dessert se sir. Dessert. What are the desserts? Lava cake or cheesecake. Lava cake. Lava cake. Cheesecake. Cheesecake. Brownie. Yeah. Which one is good? All the homemade. Which one will get everything? Okay. Try that one. Okay. Take one month. English for Ratla. Bring it. Ah, yeah. Bring it. Bring us a three. Bring us a three. Three different desserts you send, sir. I will do. Thank after you. Food is, brilliant food. Thank you. Thank you so much. It's already over, sir. You just send them. Thank you. Thank you. ఎక్కువ తింటాను రా బాబు అదే ప్రాబ్లం అవునా ఎక్కువ సరే ఒక నిమిషం ఐ జస్ట్ వాంట్ రీట్రాక్ట్ ఇందాక మాట అన్నారు తేజ గారి టాలెంట్ దాంట్లో సెలెక్ట్ అయ్యారంటే ఫ్యాషన్ అవన్నీ ఓకే బట్ ఆయన టాలెంట్ దాంట్లో సెలెక్ట్ అవ్వడం అంటేనే ఒక నటన మీద ఒక డెఫినెటివ్గా ఏమంటారు అవగాహన కాదు క్యాలిబర్ ఉన్నట్టు టాలెంట్ ఉన్నట్టే హీఈస్ లైక్ సో గుడ్ నాకు తెలిసి ఇన్ ద లాస్ట్ ఆబ్వియస్లీ ఈ లాస్ట్ 25 ఏళ్లలో ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరూ కూడా నో దేవర్ రియలీ రియలీ గుడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ నెవర్ డిసప్పాయింటెడ్ వేరు వేరు రోల్స్లో వేరు వేరు వాటిల్లో చాలా ప్రూవ్ చేసుకున్నారు అందరూ అంటే జస్ట్ పికప్ సంబడీ దే విల్ ఆల్వేస్ బీ లైక్ రియలీ ఇప్పుడు అంతదు కాజల్ అగర్వాల్ నితిన్ గారు నితిన్ గారు కానీ లేకపోతే మన గోపీచంద్ గారు కానీ సో ఎవ్రీబడీ నవ్దీప్ కానీ లేకపోతే దే ఆర్ ఆల్ గ్రేట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సీజన్ యాక్టర్స్ అయితే సో ఐ ఫీల్ దట్ ఈస్ వన్ యూనో నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఎందుకంటే మనం ఓకే తేజ గారితో టేస్టీగా చాలా మాట్లాడుతున్నాం కానీ ఒక దెబ్బకి ఒక నిమిషం ఆగి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే హీస్ రియలీ డన్ గుడ్ అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ద సీన్స్ ఆల్సో మొత్తం సినిమా అయితే నేను ఇంకా చూడలేదు బట్ నా వరకు చేసిన సీన్స్ కానీ లేదా డాన్సులు కానీ అవి కానీ గ్లింప్స్లో ఒక సీన్ ఉందన్న తలకిందులో కట్టేసి సార్తో ఆ డైలాగ్ చెప్పిన ఆల్మోస్ట్ చాలా షార్ట్లకి ఐ మీన్ ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ అలా తలకిందులుగా వేలాడబడి ఉన్నారంట కదా వేలాడబడి ఉండి చెప్పేసాడు నిన్న అక్కడ డైలాగ్ మా కోసం చెప్పండి ఎంత డైలాగ్ మామూలుగా నుంచో పెట్టాడు నీకు తిప్పి అయితే ఒక నిమిషం అని చెప్తారు తిప్పకుండా చెప్పండి సార్ చాలా ప్యాషనెట్ డైలాగ్ అది యాక్చువల్గా అంటే నేను అంటారనమాట భారతదేశం ఇట్లాంటి దేశంగా మార్చేస్తాం వదిలేస్తామని అప్పుడు నేను చెప్పాడు డైలాగు 800 సంవత్సరాలు ఈ దేశం మాదే మాదే అని ఏలడానికి వచ్చిన ప్రతి ఒక్కడు పత్తా లేకుండా పోయాడు దేనికో తెలుసా ఈ దేశం మా తల్లి లాంటిది తల్లిని ఎవడైనా ఏలగలడా ఏలనిస్తామా అయితే సేవ చేసుకోవాలి లేదంటే సైలెంట్గా ఉండాలి అంతేగాని పాలిస్తాం పంచుకుంటాం పెత్తనం చేస్తామంటే ఒక్కొక్కడికి పగిలిపోద్ది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ దేశం మాదే ఏ దేశ్ హమారా హై అని తలకిందులుగా చెప్పాలి సార్ యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నప్పుడే చూస్తుంటే తల్లిరుగుతుంది తలకిందులుగా చెప్పిన తర్వాత సార్ అంత రిస్క్ ఏంది సార్ బేసిక్ గా ఒక సినిమాలోనే ఒప్పుకోలేదు ఇంకా క్యారెక్టర్ లో ఉన్నాను ఇప్పుడు ఒప్పుకోను బిర్యానీ పెట్టండి రా బేసిక్ గా మామూలుగా ఆ రకంగా చేయడం చాలా కష్టం సార్ ఒక 4-5 నిమిషాలు అయితే అది ఆల్మోస్ట్ మనకి డేంజర్ పెరుగుతాయి అంటే అది సినిమాలో ప్రాసెస్ అండి యాక్చువల్గా అంటే ఈయన టెర్రరిస్ట్ సో మొత్తం చెప్పారా సారీ హీరో గారు మొత్తం చెప్పండి టెర్రరిస్ట్ టార్చర్ అనమాట అది అంటే ఒక ఒక అన్నయ్య ఆఫీసర్ దొరికిపోతే వాళ్ళు చేసే టార్చర్లో టెక్నిక్ రిస్క్ అనిపించలేదా సార్ అంత రిస్క్ చేయడం మీరు తిన్నట్లే చాలు సార్ తేజ గారికి ఫుడ్ తిన్నట్టు అది ప్యాషన్ బేసిక్గా ప్రొడ్యూసర్ గారు అంటే ఒకళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు అంటే ముగ్గురు ఎంతమంది సార్ ప్రొడ్యూసర్ సార్ ఆల్మోస్ట్ నాకు అప్పించిన నా 20 మంది ఫ్రెండ్స్ అండి అంటే ఎవరి పేరు బేసిక్గా క్రౌడ్ ఫండెడ్ మూవీస్ చూస్తాము ఇది ఫ్రెండ్ ఫండెడ్ మూవీ కొత్తగా వింటారు మీరు బేసిక్గా మీ మీద ఉన్న పరిచయం మీ మీద ఉన్న నమ్మకంతో మీతో ఉన్న పరిచయంతో
వాళ్ళు మీకు ఈ రకంగా హెల్ప్ చేసి మీకు మీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇంతమంది మీకు స్పాన్సర్ చేసి ఈ మూవీని బీటీ దూరం ఇంతమంది కష్టపడ్డారు. ఏమండి ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి. సీరియస్లీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండటం మీ అదృష్టం. ఈ రోజుల్లో వరే ఇరావాలి సినిమా తీసుకునే డబ్బులతో ఫ్రెండ్స్ మీకు దొరకడం మీ అదృష్టం సార్. అది నిజంగా చెప్తున్నారు, అదృష్టం కాదు మీ మంచితనం. మీరు వాళ్ళతో అంత ఇది ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఈ రకమైన హెల్ప్ చేశారు. వాళ్ళ గురించి అయ్యో నేను అడగగానే అంటే అడగకుండా కూడా సార్ మీరు సినిమా చేస్తున్నారు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే మాకు వేరే ప్యాషన్ ఉంది అది మేము చేయలేకపోతున్నాము, కనీసం నువ్వైనా చేస్తున్నావు కదా సో నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను కొంతమందిని అడిగాను, వాళ్ళకి నేను ప్రీవియస్గా హెల్ప్ చేశాను. సో అలా ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అంటే ఒక 20-30 మెంబర్స్ ఉంటారండి. నా బాస్ కూడా హెల్ప్ చేశారు, నా ప్రీవియస్ కంపెనీ బాస్ కూడా. సార్ కన్స్ట్రక్షన్ నేను మీపీ హెడ్గా అన్నిట్లో ఉన్నాడు. ఓకే ఇప్పుడు ఆపేశారు సినిమా కోసం, అది కూడా ఆఫీస్ వచ్చింది 2 lakh శాలరీ. ఆ జాబులు చేసి ఎంత నమ్మకంగా తీశారో నాకు అర్థమైపోతుంది. ఈ మూవీ మీకు మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సినిమాలు మీరు మరి నేను చేస్తూ ఉండాలి. ఇంకా చెప్తున్నాను సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జనరల్లో కొత్త మూవీస్ వస్తే కంటెంట్ కనుక కనెక్ట్ అయితే సూపర్ డూపర్ హిట్లు అవుతుంది సార్. అలాంటి జాబితాలో మీ సినిమా కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సీరియస్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. మామూలుగా వీడియో ముందు చెప్పే వీడియో ముందు మన పిఆర్ టీమ్ మీకు ఫోన్ చేసి ఇలా కొత్త మూవీ గురించి చేస్తున్నారు అన్నప్పుడు ఓకే చేద్దాం మూవీ ప్రమోషనే కన్నా, బట్ మీతో ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఈ 1 hour నుంచి అభిప్రాయం మొత్తం మారిపోతూ 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 వస్తుంది సార్. సీరియస్లీ నాకైతే మాటలు రాట్లా బేసిక్గా ఎంత ప్యాషన్, ఎంత ఇదితో ఈయన ఇంత కష్టపడి ఇంట్లో వాళ్ళ ఆవిడ నొప్పించుకొని మీ ఆవిడ నొప్పించుకొని మీ ఫ్రెండ్స్ తో ప్రొడ్యూస్ చేయించుకొని ఎంత కష్టపడి అండ్ దట్లో మీ ట్రైలర్ లో కానీ కింగ్స్ లో కానీ మీకు కష్టం అంతా కనపడుతుంది. ఇది మీకు మంచి హిట్ రావాలని చెప్పి ఈ జనవరి 26 తారీఖున మర్చిపోకుండా అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి రామ్ మూవీని చూసి ఈ టీమ్ మొత్తాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ధన్య గారు మీకు విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్స్ డూడ్, థాంక్ యూ సో మచ్. రోజు ఏంటి ఇట్లా డెజర్ట్స్ వస్తాయి ఇబ్బంది అంతేనా అనుకున్నా. మీకు కూడా సార్ థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. మీరు చాలా సక్సెస్ఫుల్ చూశారు, అలా మీ యొక్క సక్సెస్ జాబితాలో ఇది కూడా జారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా యాక్చువల్లీ. అంటే ఒకందుకు ఎలాగైనా సరే తిను బాబు ప్రమోషన్ అన్న టైంలో మనకి షూటింగ్ ఉండకుండా ఉంటే రాలేకపోయినన్నారు. రాలేను, నాకు వేరే షూట్ ఉంది అన్నారు. నిన్న మళ్ళీ ఫోన్ చేసి నేను వస్తున్నాను నీకోసం. అంటే లేదండి, బేసికలీ మన షూట్ ఉన్నప్పుడు ఎప్పుడు షూట్ ని కాదని ఇంకో ప్రమోషన్కి వెళ్ళే పరిస్థితి మనకైతే లేదు ప్రస్తుతానికి. సో దాంట్లో లక్కీగా అలా కుదిరింది. లక్కీ ఇంకా ఇమీడియట్గా నేను బికాస్ ఆల్రెడీ తినదానికి ఎప్పుడైనా సరే వద్దామనే మైండ్ అయితే ఎలాగైనా సరే యూనో సూర్యోదానికి రావాలి. నన్ను ఒక అన్నలా గైడ్ చేస్తున్నారు సినిమా షూటింగ్ అయిన తర్వాత, అది సూర్య ఎలా చెయ్యి అలా చెయ్యి, అలా కాదు ఫ్రస్ట్రేట్ అవ్వకు, పాపం తెచ్చుకోకు, కూల్ గా ఉండు, అన్ని అవుతాయి. అంటే భయం వేస్తుందండి ఒకసారి. అండ్ సీ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే నేను చెయ్యని కొన్ని పనులు చాలా మంది చేస్తూ వాళ్ళు ఎదుగుతున్నారు. అంటే నేను ఎక్కడెక్కడైతే నేను అడుగులు వేయలేదో, లేకపోతే ఎక్కడో ధైర్యం చేయలేదో, లేకపోతే ఆ టైంకి నేను ఇంకోటి ఏదో చేస్తున్నానో, ఈ 100 విషయాల్లో నేను ఐఎమ్ లైక్ సీయింగ్ దెమ్. ఒక్కొక్కళ్ళు కరెక్ట్గా టైం ఆ టైంకి బెటర్. సో ఐ ఫీల్ గుడ్ దట్ సంబడీ ఎల్స్ ఇస్ డూయింగ్. అంటే ఇందాక ఫ్రెండ్స్ చాలా, మన ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది ఏది చేయట్లేదు, ఏదో జాబ్లు చేసుకుంటున్నావు అని, అరే నువ్వైనా నీకు కావాల్సింది చేస్తున్నావు కదా, విఆర్ వెరీ హ్యాపీ అని వీళ్ళ ఫ్రెండ్స్ ఎలా అన్నారు. నా ఫ్రెండ్స్ కూడా అలానే అన్నారు బేసికలీ. ఓకే దే ఆర్ ఆల్సో లైక్ మై నా ఫ్యామిలీ కానీ, అరే నేను చేయలేంది, లేకపోతే మై వైఫ్ కానీ, నా మై సన్ కానీ, లేకపోతే ఇలా అందరూ మనని సపోర్ట్ చేశారు. సో అదే క్రమంలో నేను చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ న్యూ జనరేషన్, లాస్ట్ 10 years జనరేషన్లో ఉన్న యాక్టర్స్ అందరిలోనూ కూడా ఎక్కడో దొక్కన అరే రే ఆడు తను చేస్తున్నాడు కదా, ఇది నేను 10 years క్రితం చేసి ఉండాల్సింది, నేను చేయలేదు, వీడు చేస్తే బాగుంటుంది. ఆ జాబితాలో ఇది కూడా హీ హస్ టేకన్ అ లీప్ ఆఫ్ ఫెయిత్. ఓకే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఒక్క నిమిషానికి మొత్తం మార్చేస్తుందండి ఆడియన్స్ని. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ అంటాం కానీ ఈ ప్రమోషన్ కంటే మించి బేసికలీ మీరు నిజంగా ఒక ఛాన్స్ ఇచ్చి యూనో ఇతని సినిమా చూసి
మేమందరూ సపోర్టింగ్ చేస్తున్నాం ఆబ్వియస్లీ. హీరోయిన్ ధన్య కానీ లేకపోతే హీరోయిన్ కానీ లేకపోతే మన సాయి కుమార్ గారు ఉన్నారు, భానుచంద్ర గారు ఉన్నారు, సుబ్లక్ష్ సుధాకర్ గారు ఉన్నారు, సో అమిత్ తివారి, సో అందరినీ పాపం వెతుక్కి వెతుక్కి ఏ క్యారెక్టర్స్కి ఎవరెవరు సూట్ అవుతారు కొద్దిగా అంటే ప్రతి ఒక్క సినిమా మేము ఫ్రీగా చేయలేము ఆ పరిస్థితి మాది కాదు, వీల్ హ్యావ్ టు డూ ఇట్. సో బట్ ఆ బడ్జెట్లకి ఎలాగైనా ఫిట్ చేసుకుని మేము కొద్దిగా తగ్గొచ్చు లేకపోతే, బట్ ఓవరాల్గా ఆ కష్టం పడి తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తున్నారు చూస్తే, బికాస్ హీస్ టాలెంటెడ్ అదైతే డెఫినెట్లీ ట్రూ. నేను ఆ విషయంలో నేను వెనక్కి వెళ్ళట్లేదు, సూపర్ టాలెంటెడ్. సో తనకి సూట్ అయ్యే సినిమానా లేకపోతే ఇప్పుడు ఇది పెద్ద హీరో చేస్తే బాగుండే సినిమానా ఇవన్నీ ఉంటాయి ఒకసారి. అరే కొత్తోడికి వీడికి ఎందుకు రా అంత పెద్ద సినిమా అనే టైప్లో ఉంటుంది ఒక్కోసారి చెప్తున్నా. బట్ యాక్టింగ్ వరకు హీ హస్ డన్ ఇట్ ఓకే. పేట్రియాటిక్ సినిమా, పేట్రియాటిక్ సినిమా అంటే పేట్రియాటిక్ ఫీల్ని క్యారీ చేయాలంటే ఒక పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్లే క్యారీ చేస్తారు, కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు చేయరు ఓకే. తన ధైర్యం చేశాడు ఇలాగా చాలా చాలా విషయాల్లో, హీ వెంట్ అహెడ్ అండ్ హీ టుక్ ఎ ఛాన్స్ ఓకే. ఆ ఛాన్స్ని మీరు చూసి కొద్దిగా మనది అనుకుని దగ్గరికి వెళ్ళి సినిమా థియేటర్ దాకా వెళ్ళి చూసి వచ్చి అప్పుడు కామెంట్లు ఇవ్వండి, అరే ఇది సరిగ్గా చేయలేదా, సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా చెప్పండి, బట్ ఏమాత్రం సరిగ్గా చేసినా ఎంకరేజ్ చేయండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో నేను చేయలేని పని తిని చేశాడు, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ అండ్ అందుకనే ఈ ప్రమోషను ఆ ప్రమోషన్ ఏమైనా ఎక్కడ వీలైనా అక్కడ ఐ వాంటెడ్ టు కమ్ అండ్ సపోర్ట్. సో బ్యూటిఫుల్, వెల్ సెడ్ సర్, వెల్ సెడ్. బేసికల్లీ హౌ నైస్, హౌ నైస్ టు ఇట్ నా మీ దిక్కుల నుంచి మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ తేజ గారి ఫ్యాన్స్. సో మచ్ ఆఫ్ పాజిటివిటీ, సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ తో మీ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా క్లోజ్ చేసుకోవాలి ఉందో, హౌ ఇస్ ద ఫుడ్ ఇన్ ఫ్యూజన్ 9? ఫుడ్ ఎలా? సూపర్ ఫుడ్ అయితే చాలా. ఐ లైక్ ది బిర్యానీ, ఐ లైక్ దట్ ఏంటది మష్రూమ్ ఏదో ఉంది అదొకటిను, మళ్ళీ నేమో చీజ్ రోల్, లెబనీస్ చీజ్ రోల్, ఇంకోటి ఏదో బాగా నచ్చింది అబ్బా ఏంటిది చికెన్ క్రంచీగా ఉంది కదా, క్రంచీగా ఉంది క్రిస్పీ టైప్ లో. నాన్ వెజ్ అని చెప్పొచ్చు సార్ వెజ్ ఫ్యాన్ అయిపోయారు ఇక్కడ, సీరియస్లీ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని సార్. మీ ఫేవరెట్ ఫుడ్ పెరుగన్నం ఫస్ట్ చాలా బాగుంది, బిర్యానీ బాగుంది, వెజ్ సీజర్ సలాడ్ బాగుంది, ఆంబియన్స్ కూడా చాలా బాగుంది, యాక్చువల్లీ నాకు బిర్యానీ చాలా నచ్చింది అబ్బా, నాకు లైక్ రైట్ అమౌంట్ ఆఫ్ అది ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అది ఎక్స్ట్రా ఇస్తే నాకు చాలా ఇష్టము. 100 out of 100 చింపేశారు ఇది బిర్యానీ, మంచి కారంగా మంచిగా సూపర్గా ఉంది. ఐ లవ్ ద సాలన్ చాలా బాగున్నా, చాలా నచ్చింది అన్ని చాలా. వాటర్ మెలన్ జ్యూస్ చాలా బాగుంది, అదే ఇది ఒక ఎవరికి ఇవ్వకుండా సాలన్ నేనే. లవ్డ్ ఇట్, అంబియన్స్ అయితే చాలా నచ్చింది. నా ఫ్రెండ్స్ తీసుకొస్తా ఇక్కడ ఎక్కడ ఇన్ఆర్ బిట్ మాల్ లో 5th floor లో ఉంటది, మీరు హ్యాపీగా వచ్చేసేయండి. ఆసమ్ ఫుడ్ అండ్ పబ్ ఎక్స్పీరియన్స్, ఈవినింగ్ టైము అండ్ మొత్తం అన్ని అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి. డిస్క్రిప్షన్లో లొకేషన్ కింద లొకేషన్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ క్లోజ్ చేసే ముందు ఫస్ట్ సూర్య గారు, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ టేస్టింగ్ తేజ సార్? సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవ్వడం, కానీ మీరు నాకు ఒక అన్నలాగా అన్న తమ్ముడో కావాలి ఎప్పటికొడ తగ్గించుకుంటున్నా. సో మంచి ఫ్రెండ్ లాగా ఇదే ఓకే ఫైన్ పరిచయం అయ్యారండి, చాలా ఎంకరేజ్ చేశారు. హ్యాపీగా చేయండి, గుడ్ లక్ అంటారు అంత మించి సార్ రండి మీరా అంతేనా? 20 rupees చేస్తాడు అంతే. మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, మనం మనం దోస్తులు అని, మనం మనం దోస్తులు దోస్తులు ఓకే సార్. కానీ మీ ఫ్రెండ్స్ మాత్రం గ్రేట్ ఫ్రెండ్స్ సార్, అదైతే ఒప్పుకుంటా. రవివర్మ గారు ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ టేస్టింగ్? చాలా బాగుంది సార్. తమ్ముడు ఇది కరెక్ట్, చాలా బాగుంది. నేనేమన్నాలి అన్న తమ్ముడు బేబీ అన్న తమ్ముడు ఎక్స్ట్రాడినరీ, యూఆర్ సో లైవ్లీ అండ్ యూఆర్ సూపర్బ్ హోస్ట్. మీకు నాచురల్గానే వస్తుంది, ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఒకేలాగా మాట్లాడతారు, అంత క్లారిటీ ఆఫ్ థాట్. ఐ లవ్ యువర్ షో, థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ ద ఫుడ్, యూఆర్ సూపర్. ప్లీజ్ డూయింగ్ వాట్ యూ డూ, యూ ప్లీజ్ కంటిన్యూ టు డూ దట్. నాకు ఈయన డ్రెస్ కూడా బాగా నచ్చింది, యాక్చువల్గా కదా డ్రెస్ చాలా నచ్చింది అబ్బా నాకు.
చెరోటి లేనిపోయింది ఇప్పుడు. అయ్యో పాపం షెఫ్ ఒక మంచి పిజ్జా కూడా ఇచ్చారు, బట్ ఐ థింక్ వి ఆర్ సో ఫుల్. డెజర్ట్ ముందు ఇది అది అది అన్న పెరగన్నం తర్వాత. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ అనే మూవీ మన దగ్గరలోని థియేటర్స్కి వస్తుంది. మీరందరూ తప్పనిసరిగా చూసి మన మూవీ టీమ్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూడండి, మీకు నచ్చితే ఇంకో నలుగురితో చెప్పండి. డెఫినెట్గా నచ్చింది, నేను ట్రైలర్ అండ్ టీజర్స్ చూశాను, నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా కష్టపడి చేశారు న్యూ మూవీ టీం, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కొత్త మూవీ కొత్త జోనర్తో వస్తే ఎంకరేజ్ చేస్తారు, అలాంటి జాబితాలో కూడా ఈ మూవీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన మూవీ టీం మీ ముగ్గురికి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.